మొన్నటిదాకా మీరు బస్సుల మీద తీసుకెళ్లి చూపించారు. నేను ఈవేళ చెప్తున్నా, జూన్లో నీళ్ళు ఇస్తామని చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మాయ చేశారు. లేకపోతే కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మీరు నోరు మూసుకోండిరా అని చంద్రబాబు ప్రజలు మాయ చేస్తున్నారు. మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే మీ ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడకూడదు. ఆయన చెప్పాలండి జూన్లో నీళ్ళు ఇస్తామని, నీళ్ళు ఇస్తామని చెప్పక్కల. జూన్లో నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పానండి. ఇప్పుడు ఆపేశారు, అక్కడ ఏం లేదు, ఓన్లీ కాఫర్ డ్యామ్ కడుతున్నారు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల స్పిల్వే మీద గేట్లు పెట్టి ఆ గేట్లు ఎత్తడానికి సిలిండర్లు పెట్టి ఇవన్నీ తయారైతే తప్ప కాఫర్ డ్యామ్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు. రైట్ కెనాల్లో గ్రావిటీ మీద పారించడం అనేది ఇంపాసిబుల్. అయినా సరే దీన్ని జలసమాధి చేయటం అంతే, జలసమాధి చేయడానికి దేశాయ్ గారు చెప్తున్నారు జలసమాధి చేయడం తప్ప ఇంకేం కాదని. మాకు రోజు అక్కడి నుంచి ఫోటోలు వస్తున్నాయి, రోజు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పంపించేది ఎవరో లేమేన్ కాదు, పొలిటీషియన్స్ కాదు, జర్నలిస్టులు కాదు, అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్. ఏంటండి బాబు ఇంత దారుణం జరిగిపోతుందండి, ఇది పోలవరం కదా. జనరల్గా మనం ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఊళ్ళో అంతా ఎంక్వైరీ చేసి మంచి డాక్టర్ ఎవరో బాగా చేసేవాడు ఎవరో ఎన్ని ఆపరేషన్లు చేశాడు ఎన్ని సక్సెస్ అయ్యాయి, అది తీరా చూస్తే చిన్న హైడ్రోసిల్ ఆపరేషన్ లాంటిది ఉంటుంది, ఎవరన్నా చేసేయచ్చు. అయినా ఎంతో కాషస్గా వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చేయించుకోవాలంటే ఒక బాధ, అక్కడ క్లీనినెస్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నాడన్నా సరే, ఎవడన్నా ఒక బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకున్న వారికి 10,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం అని బోర్డు పెట్టి వాడికున్న డిగ్రీలు అన్నీ రాసుకుని హాస్పిటల్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఎవడైనా వెళ్తాడా? ఎందుకంటే ఇది ఏదో ఉంది, ఉత్తిరే ఎందుకు చేస్తాడండి వీడు, పైకి వచ్చి మనకు డబ్బులు ఇస్తాట, ఏవో మొత్తం మంది ఇచ్చి లోపల అన్ని తీసేస్తాడో ఏం చేస్తాడో. అలాగే చిన్న కేసు, ప్రామిసరీ నోటు కేసు, లాయర్ ఎవడో మంచి లాయర్ ఎవడో చూసుకుని వాడి దగ్గరికి వెళ్తాం. ఆ పక్కనే ఇంకో లాయర్ ఉన్నాడా, వాడికి 500 ఇస్తే చేస్తాడంటే కాదులే ఇంటికి వెళ్తాను ఇంకే 5,000 ఇచ్చుకుంటాడు ఈయన అదే కేసుకి. కేసులో ఏం లేదు, ప్రామిసరీ నోటు కేసే. ఎవడన్నా నేను నా దగ్గర కేసు పట్టుకొస్తే 10,000 ఇస్తానంటే ఎవడైనా పట్టుకెళ్ళాడు కేసు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడో, కేసు అమ్మేయడానికే 10,000 ఇస్తున్నాడంటే. అలాగే ఒక సెలూన్లో వెళ్ళి షేవింగ్ చేయించుకోవాలంటే అక్కడ 4 వెయిట్ చేస్తున్నారంటే మనం వెయిటింగ్లో కూర్చుంటాం, ఎందుకంటే బాగా చేస్తాడు, 200 పుచ్చుకుంటాడు. ఆ పక్కనే ఇంకోటి ఎయిర్ కండిషన్ సెలూన్ పెట్టుకుని నా దగ్గరికి ఇంచుకుంటే మీకు 500 రూపాయలు ఇస్తాను ఒక్కడికి రండి అంటే అటు చుట్టుపక్కలకి వెళ్ళాం. కానీ అదే విచిత్రమో, మీకు 2,000 ఇస్తాను, 5 ఏళ్ల పాటు నాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. 2,000 కాదు, నేను 5,000 ఇస్తాను, మీకు 5 ఏళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని స్టార్ట్ అయింది, వేలం పాటు స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పాం, 2,000 రూపాయలు 5 ఏళ్ళకి లెక్కేస్తే రోజుకి 8 పైసలు పడింది, టీ కూడా రావట్లేదు, ఒక్కపటి పొట్లం కూడా 1 రూపాయికి రావట్లేదు. ఈవేళ ఓటుకి డబ్బిచ్చేటువంటి ప్రతివాడు కూడా 5 ఏళ్ల నీ అధికారాన్ని వేరే వ్యాపారానికి వాడుకోవడం కోసం డబ్బిస్తున్నాడు. ఓటర్ కనుక ఈ కాన్షియస్లోకి వస్తే ఇది రాష్ట్రాన్ని దేశాన్ని ఎవ్వడో కూడా బాగు చేయలేడు. డెమోక్రసీలో ఓటరే బాగు చేసుకోవాలి. ఆ కాన్షియస్లో తీసుకురావడానికి మీరు కూడా ప్రయత్నించండి. ఈ ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయండి. దీనికోసం పబ్లిక్ మీటింగులు పెట్టి బయటకు వచ్చి ఏం చేయగల, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి, మీరు పొద్దున్నే ఎక్కే ఆటో ఉంటుంది, మీరు ఫ్లాట్స్లో ఉంటే మీ వాచ్మెన్ ఉంటాడు, మీ వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది, 10 మందితో చెప్పండి. డబ్బిస్తున్నవాడు ఎందుకు ఇస్తున్నాడు డబ్బు? నీ జీతం 100 రూపాయలు పెంచమంటే పెద్ద గొడవ చేసేటువంటి వాళ్ళు, నీకు ఎలక్షన్ వచ్చేటప్పటికి దండం పెడుతూ వచ్చి 2,000 5,000 ఇస్తాం ఓటీ నీకు సేవ చేయడానికి అని చెప్తుంటే
కొనేసుకోవడం ఇది. 5 ఏళ్ల అధికారాన్ని కొనేసుకోవడం కోసం వేసేటువంటి చిన్న రేటు, రేటు కూడా చాలా విసిరిపారేసే రేటు వేస్తారు రోజుకు రూపాయి అనమాట. దీన్ని కొంచెం పబ్లిక్లో తీసుకెళ్ళి డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పట్ల జాగరూకతతో వ్యవహరించండి అనేటువంటి ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్కో, నెక్స్ట్ ఎలక్షన్ కాకపోతే పై ఎలక్షన్కో. ఎందుకంటే నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే నిజంగా నేను 4 ఎలక్షన్లు ఫైట్ చేశాను. ఎలక్షన్ ఓడిపోయినప్పుడు బాధపడతాను కానీ ఇంకా నా బతికేమైపోతుందిరా బాబు, వెళ్ళి గోదావరిలో ఉరికేలా ఉరితాడేసుకోవాలనే పరిస్థితి ఎప్పుడు రాదు. ఎలక్షన్ ఓడిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది, నెగ్గినవాడికి ఆనందంగానే ఉంటుంది. కానీ ఇది ఎక్కడ దారుణం? అక్కడ ఏదో ల్యాండ్ ఉందండి నాది, ఎవడన్నా రేటు ఉంటే దేశాయ్ గారు ఏదో ల్యాండ్ కొంటాం అనుకుంటుంట, నాది 2 ఎకరాలు ఉంది అడుగుతారా? ఎందుకయ్యా అంటే రేపు టికెట్ వచ్చేలా ఉంది నాకు. నెగ్గాడనుకోండి, ముందు తను ఖర్చు పెట్టిన సంపాదించుకోకుండా ఉంటాడా? అది ఆనెస్ట్ చాలా మంచాడు అయితే ఖర్చు పెట్టిన సంపాదించుకుంటాడుగా, లేకపోతే అప్పు తెచ్చింది అప్పు తెచ్చాలిగా, అక్కడే స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎప్పుడైతే చెక్ చేయగలుగుతారో, ఇవాళ చూడండి మొత్తం అన్నీ మారిపోయి సీన్లు, ఎలక్షన్ పోటీ చేయాలి, ఇదిగో పలానా ఆయన కృష్ణకుమార్ గారిని పెడితే ఎలా ఉంటుందండి? కృష్ణకుమార్ వెరీ వీక్ క్యాండిడేట్ అండి. ఎలా అయిపోయిందండి వీక్ క్యాండిడేట్ అంటే క్యాష్ లేదు, వేరే కారణమే లేదు. అసలు ఇంకా క్రెడెన్షియల్స్లో కూడా వెళ్ళరు, క్యాష్ లేదు. ఆయన అయితే ఎలా ఉంటుందండి? బంగారం కో టప్పరవారు అయితే ఎలా? అబ్బో చాలా మంచి క్యాండిడేట్, అప్పారావు చచ్చిపోయాడు కదా అంటే పోనీ అప్పారావు కొడుకు ఎవడో ఒకడో, ఎందుకంటే ఫుల్ క్యాష్ ఉంది. ఈ స్థాయి నుంచి ఎప్పుడైతే రాజకీయం మారుతుందో, మారుతుందా ఏదో వీడు అరుణ్ కుమార్ చెప్తున్నాడు అనుకుంటారేమో, ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక్కసారి కేరళ వెళ్ళరండి. ఎక్కడి నుంచి 16 అవర్స్ జర్నీ అంతే, ఎక్కడ కేరళ వెళ్ళి చూడండి. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆనెస్ట్గా ఉంటేనే నెగ్గుతాడు వాడు. వాడు కాంగ్రెస్ వాడమని కమ్యూనిస్ట్ వాడమని. ఉమెన్ చాందీ అనే ముఖ్యమంత్రి మీద ఒక ఎలిగేషన్ వచ్చి 3 రోజులు కేరళ బంద్ జరిగి కాల్పులు జరిగి 6 రోజుల్లో చచ్చిపోయారు. ఆ ఎలిగేషన్ ఎంత తెలుసండి? 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు ఇక్కడ ఎవరన్నా కౌన్సిలర్నో కార్పొరేటర్ మీద వస్తే సిగ్గుపడతాడు. ఏంటి గురు నా పరిస్థితి అలా, నేను ఎంత ఖర్చు పెట్టి నెగ్గా, నేను ఇంత దిగజారిపోతానా 50 లక్షలకి 60 లక్షలకి అనే పరిస్థితి. ఎందుకు ఈ తేడా అంటే అది మనం ఆలోచించాలి. నేనేదో ప్రపంచంలో ఆ దేశంలో బాగుంది ఈ దేశంలో బాగుందని చెప్పట్లే, మన పక్కనే ఉన్నటువంటిది కేరళ రాష్ట్రం, ఎందుకు అది ఎలాగా ఉంది, మనం ఎందుకు ఇలా ఉన్నామని. డెఫినెట్గా రాబోయే రోజు నేను ఆప్టిమిస్ట్ని, రాబోయే రోజులు బాగుంటాయని అనుకుంటున్నా. ఈ 5 ఏళ్ల పాటు స్టేట్లో ఎవ్వడూ నన్ను సపోర్ట్ చేయకపోయినా, మీకు కూడా ఇష్టం లేకపోయినా నన్ను సపోర్ట్ చేశారు ఒక విషయంలో, ఏంటంటే రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చర్చించండి, లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి, ఆ వేళ ఏం జరిగింది, మీకు కూడా ఇంక ఇదే గొడవ అండి, బాబీ ఫోన్ చేస్తే కూడా అడుగుతుంటారు అదేనా ఇంకేమన్నా ఉందా అని. అంటే బాబీ కూడా అది కూడా ఉంటుందని నాకు చెప్తుంటాడు, అది కొంచెం తగ్గించండి బాబు, అది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీకు ఇంట్రెస్ట్ చూపించకపోయినా అందరూ చూపించారు, ఒక్కడే మాట్లాడుతున్నా ఉన్నది నాది మాట్లాడవని ఎజెండా విషయంకి వస్తే నువ్వు అలా అడ్డం అప్పుడే అడ్డం పడిపోతుంది. చూసా ఇంతసేపు ఏం మాట్లాడినా నీకు అడ్డం పడలా. అసెంబ్లీలో ఒక్కసారి దాని మీద చర్చ పెట్టండి, లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి అన్న దాని మీద ఇదే అని చెప్పి నువ్వు మొదలెట్టేశావు. దీని మీద నేను మీటింగ్ పెట్టాను, మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళు కరెక్టే చేయొచ్చండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వచ్చాడు, ఖచ్చితంగా ఇంత దారుణం అండి ఇది ఎందుకు అడగకుండా వదిలేశారని చెప్పి ఫీల్ అయ్యాడు ఆయన, పూర్తిగా సపోర్ట్ ఇస్తామన్నాడు ఆయన. కానీ తర్వాత మరి పార్టీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ఇదే చెప్పాడు, ఈ మాత్రం దానికి ఏముంది మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోండి అన్నాడు. ఢిల్లీ వెళ్ళాను, ఎవడో పెద్ద వీవీఐపీ వచ్చినట్టుగా ఢిల్లీలో మొత్తం వాళ్ళ పార్టీ ఎంపీలు అందరూ నేను మాట్లాడింది వినడానికి వచ్చి కూర్చుని గంట సేపు విన్నారు, అంత బాగానే జరిగింది. కానీ అక్కడ క్వశ్చన్ పెట్టడం మాత్రం పెట్టలేదు. సరే వాళ్ళ పార్టీ నిర్ణయం అయితే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు రానే రాననేసాడు, ఒక రకంగా అదొకటి నాకు మంచి జరిగింది. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నానని తెలుగుదేశం వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో, నేను మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంక జగన్మోహన్ రెడ్డికి నాకు ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన స్వయంగా వాళ్ళ పార్టీ తరఫున ఎవరినైనా పంపిస్తాడు అనుకుంటే ఆయనే వచ్చేసాడు.
చంద్రబాబు నాయుడు పార్టీ రోజు తిట్టేవాడిని నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇద్దరు మంత్రుల్ని, నలుగురు ఆఫీసర్ల్ని ఆయన పంపాడు. జగన్మోహన్ రెడ్డి రోజు నేను జగన్మోహన్ రెడ్డినే సపోర్ట్ చేస్తున్నానని ఎవరైతే అందరూ అనుకుంటున్నారో బహుశా అది పోగొట్టడానికి అయింటుంది, ఆయన రాను అని చెప్పేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ ఎంతమంది నెగ్గినా లోక్సభలో ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి మీకు అందరికీ పంపాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.